రైతు రియాక్షన్. వైరల్ అవుతున్న వీడియో రైతులకు పొలం పనులకు వెళ్లేందుకు ఇతర అవసరాల కోసం అనుమతి ఇవ్వాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా కొందరు పోలీసులు మాత్రం ఓవరాక్షన్ చేస్తున్నారు. పొలం పనులకు వెళ్తున్న రైతులకు ఇష్టారీతిన ఫైన్లు వేస్తున్నారు. దీంతో కొందరు రైతులు పోలీసుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సంఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని కనగానపల్లి మండలంలో ఒక రైతు భార్య పిల్లలతో కలిసి ద్విచక్ర వాహనంలో పొలం పనులకు వెళ్తుండగా పోలీసులు బండి ఆపారు. దీంతో ఆ రైతు ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యాడు. ఎన్నిసార్లు ఇలా జరిమానాలు వేస్తారని ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. ఇప్పటికే 2 సార్లు ఫైన్లు వేశారని, ఇంకా తమ వద్ద డబ్బు కూడా లేదంటూ నిరుత్సాహం వెళ్లబుచ్చారు. రైతులకు అనుమతి ఇవ్వమని ప్రభుత్వాలు చెప్పినా మీకు పట్టదా అంటూ నిలదీశారు. అసలే లాక్డౌన్ కారణంగా పంటలకు గిట్టుబాటు ధర లేక తీవ్ర నష్టాల్లో ఉంటే మీరు ఫైన్లు వేస్తూ మరింత భారం వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన వినకుండా పోలీసులు వాహనం స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించగా తీసుకుని వెళ్ళండి అంటూ ఆ రైతు నిరుత్సాహంతో కుటుంబంతో కలిసి నడుచుకుంటూ వెళ్ళిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో బాగా వైరల్గా మారింది. నెటిజన్లు పోలీసుల తీరును కాదు ఎంత పని కోట్లు ఆడ మేము ఏమని సైడ్ పడతాం. ఏమో అంటే ఏదో బంగపాచే పన్న పైన తీసుకొని బండి పెట్టుకోరా మళ్ళా ఏమి తోటలేక ఏం పనికి బాగూడదా నువ్వు రైతులకు పెట్టుకోండి అట్లే పెట్టుకోండి అయ్యి అట్లే పెట్టాను సార్ ఏమైతుంది కానీ ఏం కాదు పాట తీసుకో తిన్నము అడగల తోటలో పనులు పోయే రైతులు నలుగురు పొగడైతే కాదు పది మంది ఎక్కించుకొని పో మూడు మిరపకాయల మూట్లు మీకు వచ్చిన నలుగురు కదా నలుగురు కదా నలుగురు రెక్కించుకో పెట్టుకుంటారు సోమవారం పెట్టుకో విషయంలో అయితే పెట్టి పెట్టుకో.